నమస్కారం మై టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలో గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష గృహ నిర్మాణంలో వెనుకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని సూచన చక్కెర ద్రావకం నుంచి బయో ఇంధనాన్ని తయారు చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తూర్పు గోదావరి జిల్లాలో 5 ఫ్లైఓవర్లకు మంత్రి శంకుస్థాపన దసరా నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఏర్పాట్లు స్థానిక ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన హోం మంత్రి తానేటి వనిత ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేదలకు వైఎస్ఆర్ అండగా నిలిచారన్న మంత్రి కార్మూరి నాగేశ్వరరావు అందుకోసమే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టామని వెల్లడి గుంటూరులో మరోసారి ఎన్ఐఏ సోదాలు ఉగ్రవాద కార్యకలాపాలపై ఫోకస్ పెట్టిన అధికారులు బడుగు బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందన్న మంత్రి బోడి ముచ్చాల నాయుడు బీసీలంతా వైసీపీతోనే ఉన్నారన్న ఉపముఖ్యమంత్రి వార్తల్లోని వివరాలు చూద్దాం హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు రాష్ట్రంలో గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా గృహ నిర్మాణంలో ప్రగతిపై సీఎం వైఎస్ జగన్ సమగ్రంగా సమీక్షించారు గత సమావేశాల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల అమలు తీరును కూడా అధికారులు వివరించారు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 4318 కోట్ల విలువైన పనులు చేశామని అధికారులు సీఎంకు వివరించారు తొలి విడతలో 15.6 లక్షలు రెండో విడతలో 5.65 లక్షలు మొత్తంగా 21.25 లక్షలు ఇళ్లను మంజూరు చేశామని పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు వర్షాలు తగ్గగానే ప్రతి వారం కూడా ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటుందని అక్టోబర్ నుంచి వారానికి 70,000 ఇళ్ల చొప్పున ఒక దశ నుంచి వేరే దశకు నిర్మాణం అయ్యేలా ప్రణాళికలు రూపొందించుకున్నట్లు సీఎంకు వివరించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజమండ్రిలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన 5 ఫ్లైఓవర్లకు శంకుస్థాపన చేశారు ఈ ఐదింటిని 260 నేషనల్ హైవేపై నిర్మిస్తుండడం విశేషం రాజమండ్రిలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై నుంచి ఆయన ప్రసంగించారు అంతకుముందు రాజమండ్రి విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు పలువురు ఎంపీలు రాష్ట్ర అధికారులు బీజేపీ నేతలు కేంద్ర మంత్రికి సాదర స్వాగతం పలికారు జాతీయ రహదారి నెంబర్ 216పై మోరంపూడి జొన్నాడ జంక్షన్ ముండ్రాజవరం జంక్షన్ తేతాలి కైకవరం వద్ద 4 లేన్ల ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు ఇందుకు దాదాపు 3 వేల కోట్ల నిధులు కేటాయించారు అలాగే వాకలపూడి ఉప్పాడ అన్నవరం జాతీయ రహదారిపై లేనింగ్ సామర్లకోట అచ్చంపేట జంక్షన్ హైవేపై 4 లేనింగ్ రంపచోడవరం నుంచి కొయ్యూరు వరకు జాతీయ రహదారిపై 2 లేన్ల నిర్మాణం పనులకు కూడా నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ గతంలో వచ్చినప్పుడు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండడం వల్ల విచారం వ్యక్తం చేశారు జాతీయ రహదారుల వెంబడి పెద్ద మొత్తంలో మొక్కలు నాటి వాతావరణాన్ని కాలుష్యరహిత మార్చాలని పిలుపునిచ్చారు చక్కెర ద్రావకం నుంచి బయో ఇంధనాన్ని తయారు చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు అలాగే మొలాసిస్ నూకల నుంచి బయో ఇథనాల్ తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు కార్యక్రమంలో ఏపీ రవాణా శాఖ మంత్రి రామలింగేశ్వరరావు ఎంపీలు భరత్రామ్ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీజేపీ ఏపీ చీఫ్ సోమ్ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు And we will make the green hydrogen. In the futuristic technologies are concerned, the future for the world as far as the fuel is concerned, the green hydrogen is the future. This is a beautiful city, beautiful district, and a district with Godavari, district with nurseries, and district with fishing. When I was shipping minister, my dream was to make blue economy of 7 lakh crores. We have developed trawlers in Cochin.
మరికొద్ది రోజుల్లో దుర్గాదేవి శరణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాని నేపథ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత సందర్శించారు. దుర్గాగుడి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పున్నమి ఘాట్ పార్కింగ్ ఏరియా, శానిటేషన్, క్యూ లైన్, ఇతర వసతి ఏర్పాట్లను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. దుర్గా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో స్నానాల ఘాట్ వద్ద భద్రత పెంచాలని పోలీసులకు సూచించారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరును పెట్టడంపై ఏపీలో విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విశాఖ వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్టీఆర్ అంటే తమ పార్టీకి ఎంతో గౌరవమని, ఆయన ఉన్నతంగానే చూస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ అంటేనే అందరికీ వైఎస్ఆర్ గుర్తుకొస్తారని, అందుకే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టామని తెలిపారు. తణుకులో బీసీ కమ్యూనిటీ హాల్కు జ్యోతిరావు పూలే పేరు ఉంటే టీడీపీ హయాంలో ఆ పేరును మార్చి ఎన్టీఆర్ పేరు పెట్టారని అన్నారు. వైద్య రంగంలో వైఎస్ఆర్ విశేషమైన కృషి చేశారని, అందుకే హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని చాలామంది కోరారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలకు తీరని ద్రోహం చేశారని, బీసీ న్యాయమూర్తులకు పదవులు రాకుండా అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఒక్క బీసీనైనా రాజ్యసభకు పంపించారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని చెప్పారు. మంత్రివర్గంలోని 25 మందిలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఉన్నారని అన్నారు. ఇవాళ నేను సివిల్ సప్లై కార్పొరేషన్ మినిస్టర్గా ఉన్నానంటే అలా ఎంతమంది బీసీలకి అవకాశం కల్పించారు? క్యాబినెట్లో 25 మందిలో 17 మందికి మరి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి మరి ప్రాధాన్యత కల్పించారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మనసున్న వ్యక్తో గమనించాలి. నువ్వు మొన్న వేసావు 55 మన పదవులు, నీ పార్టీ పదవులు, దాంట్లో ఓసీలకి 33% ఇచ్చావు, 13% ఎస్సీ ఎస్టీ బీసీలకి 19% చిల్లరిచ్చాను. నువ్వా నువ్వు బీసీల గురించి మాట్లాడేది, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడేది? ఇవాళ నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నీకు తేడా. నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు, ఇప్పుడు 40 సంవత్సరాలు అంటావు. ఏం చెప్పావు కలెక్టర్ల మీటింగ్లో? మా వాళ్ళకే చెయ్యండి, మా వాళ్ళనే చూసుకోండి. గుంటూరులో మరోసారి ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేస్తున్నారన్న కారణంగా పలువురు అనుమానితుల ఇండ్లలో సోదాలు చేశారు. గత ఆదివారం ఏపీ తెలంగాణలో నిజామాబాద్, కర్నూలు, గుంటూరు జిల్లాలో ఎన్ఐఏ సోదాలు జరిపిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి గుంటూరు జిల్లాలో 2 బృందాలతో ఎన్ఐఏ సోదాలు కొనసాగిస్తుంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఉగ్రవాద కార్యకలాపాలపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పిఎఫ్ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా, మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ అబ్దుల్ మొబిల్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేశారు. కరాటే శిక్షణ, లీగల్ అవేర్నెస్ ముసుగులో పిఎఫ్ఐ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిసింది. మత కలహాలు సృష్టించేందుకు చురుకైన తీవ్రవాదులు, మతోన్మాదులకు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగానే చంద్రబాబు వాడుకున్నాడని, బీసీల గురించి, వారి అభ్యున్నతి, సంక్షేమం, బీసీ విద్యార్థుల చదువుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముచ్చాలనాయుడు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బీసీలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరిగిందంటే అది వైఎస్ఆర్ కుటుంబం వల్ల మాత్రమే ని బీసీలను చంద్రబాబు వాడుకొని వదిలేశాడన్నారు. మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నాయని, బీసీలపై చంద్రబాబు కవట ప్రేమ చూపిస్తున్నాడని, బాబును బీసీలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల తర్వాత ఏ ఒక్క రోజు కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు తన సుదీర్ఘ పాదయాత్రలో ఇడిపిలిపోయిలో పాదయాత్రను ప్రారంభించి ఇచ్చాపురం వరకు కూడా 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకుంటూ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి 13 జిల్లాల్లో వారు పాదయాత్రలో కనిపించినటువంటి ప్రతి బీసీ, ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి మైనారిటీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు తనకు ఆ కష్టాన్ని తెలుసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజల తాలూకా సుస్థిర గురించి ఈ రాష్ట్ర
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా కలికిరి మండల పార్టీ అధ్యక్షుడు నిజాముద్దీన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో పత్రులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మారుతి, మాజీ సర్పంచ్ అంజమ్మ, ఆటో నాగరాజు, జె రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్టేడియాలు, కళాశాలలు, బస్ స్టాండ్ సముదాయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని కొత్తగా నిర్మించి వాటికి పేర్లు పెడతారు. కానీ ఈ విధంగా తెలుగు జాతికే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి పేరును మార్చడం ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ హర్షించరు. ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని ఈ బిల్ పెట్టినంత మాత్రాన కూడా ఇది యాక్సెప్ట్ కాదు. ఇది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్స్ పోతుంది. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి విధానాలను వాళ్ళు అమలు పరచరు. ఆ విధంగా మీరు తెలుసుకోవాలా. అదేవిధంగా ఈ అంశం పైన కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నత న్యాయస్థానాల్ని ఆశ్రయించడానికి సిద్ధంగా ఉంది. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క కుట్రపూరిత ఆలోచనలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో జరగవు. మీరు కావాలంటే 17 మెడికల్ కాలేజీలని అనౌన్స్మెంట్ చేశారు, కానీ వాటికి కూడా ఇంతవరకు శంకుస్థాపన చేయలేదు. మా దగ్గర కూడా, మనపల్లి దగ్గర కూడా ఒక మెడికల్ కాలేజ్ అని అనౌన్స్ చేశారు, కానీ ఇంతవరకు కనీసం భూమి పూజ కూడా జరగలేదు. మీరు వాటి భూమి పూజ చేసి ఆ కాలేజీలు నిర్మాణం చేసి వాటికి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుంటే మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఈ విధంగా ఉన్న పేర్లు మార్చడం వల్ల ఉపయోగం ఏమి లేదు. మీకు ఇది ప్రజల్లో మొత్తంగా ఈ కృష్ణా జిల్లాలో మీరు ఈరోజు చేసిన దానికి మీ పార్టీ ఒక్క సీట్ కూడా రాష్ట్రంలో కూడా గెలవదు. అభివృద్ధి అజెండాగా పనిచేయాల్సిన వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. జీబీఎంసీ 87 వార్డ్ వడ్లపూడిలో నియోజకవర్గ కన్వీనర్ కన్నన్ రెడ్డి నరసింహరావు నేతృత్వంలో వార్డ్ బీజేపీ అధ్యక్షుడు సోంబాబు అధ్యక్షతన ప్రజాపోరు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఆయా పథకాలకు నిధులు మంజూరు చేస్తుంటే వాటికి వైసీపీ స్టిక్కర్లు అంటించుకుని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రాజకీయం అంటే దోపిడీ, దుర్మార్గం, అవినీతి అన్నట్టుగా వైసీపీ పాలన సాగిస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే డబుల్ ఇంజిన్ పాలన మనందరికీ అందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనమంతా చూస్తున్నాం, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వెళ్ళాలంటే, ఒక ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళాలంటే రోడ్లన్నీ గతకలమయం. మన దగ్గర పన్నులు విపరీతంగా వసూలు చేస్తున్నారు, కానీ రోడ్లు మరమ్మతులు చేయటం లేదు. అదేవిధంగా చెత్త మీకు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అమ్మ ఒడి పథకం అని చెప్పి డబ్బులు ఇస్తున్నాడు, నాన్న బుడ్డి పథకం అని చెప్పి లాగేస్తున్నాడు. అటు వైట్ నుంచి ఇస్తాడో, ఇటు నుంచి బ్లాక్ నుంచి లాగేస్తాడు. అర్థమవుతుందా లేదా? ఒకప్పుడు 50 రూపాయలు దొరికి బుడ్డి, ఈ రోజు 150 రూపాయలు, అంతకుముందు 250 ఉండేది. మళ్ళీ ఈ పాపం జాలి పడి తగ్గించాడు కొంచెం, అది కూడా క్వాలిటీ ఉండదు. మళ్ళీ ఆరోగ్యశ్రీ పథకంలో వెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపాన పడమట ఎన్టీఆర్ విగ్రహం వద్ద నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేశారు టీడీపీ శ్రేణులు. అనంతరం జగన్ రెడ్డి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయబోతుండగా పోలీసులు అక్కడికి చేరుకొని రాష్ట్ర టీఎన్టీయూసీ అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, ఉపాధ్యక్షులు పరచూరి ప్రసాద్, పాల మాధవ్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చరణ్ సాయి యాదవ్ కేశవ, లక్కిశెట్టి సాయి తదితరులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఎన్టీఆర్ పేరు తీసివేసి రాజీవ్ గాంధీ పేరు శంషాబాద్ విమానాశ్రయంగా మారిస్తే నేడు ఆయన కుమారుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలగించి యూనివర్సిటీతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్ఆర్ పేరు పెడుతుంటే ఎన్టీఆర్కు భారీగా చెప్పుకుంటున్న లక్ష్మీ పార్వతి, వీరా అభిమానిగా చెప్పుకునే కొడాలి నాని, వల్లభనేని వంశీ, మనవడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించరా అని ప్రశ్నించారు. ఇలా పేరు మార్చడం సమంజసం కాదని, దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుందని అన్నారు. అగౌరవపరుస్తూ వారి స్థానంలో మీ నాన్నగారు పేరు పెట్టుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో సమంజసం కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చరిత్రని మార్చాలనుకోవడం, చరిత్రను మార్చాలనుకున్న ప్రజలు మర్చిపోతారో అనుకోవడం ఏదైతే ఉందో అది నీ మూర్ఖత్వం. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు,
గొప్పగా వీరాభిమానిగా చెప్పుకునేటువంటి కొడాలి నాని వంశీ రామారావు గారి ధర్మపత్ని లక్ష్మీపార్వతి గారు నోరు తెరవండి పేరు మార్పును అడ్డుకోండి అడ్డుకోలేకపోతే రాజీనామా చేసి బయటికి రండి అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు తారక రామారావు మీరు కూడా మీ రామారావు గారి యొక్క మనవడిగా దీని ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ప్రశాంతతకు నిలయమైన విశాఖపట్నం ఇప్పుడు హత్యలకు భూ ఆక్రమణలకు నిలయంగా మారిందని టీడీపీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు పెరిగాయన్నారు. దీనిపై పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కేవలం వైసీపీ నాయకులు చెప్పిందే పోలీసులు చేస్తున్నారని, పోలీసులు లా అండ్ ఆర్డర్ను పూర్తిగా గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుల అరెస్టులకు మాత్రమే పోలీసులను వినియోగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్, పుచ్చ విజయ్ కుమార్, ఎల్లపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నాయకుల మీద ఎవరైనా గట్టిగా పోలీసులు మాట్లాడితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మళ్ళీ చెప్తా, ఇక్కడ వైసీపీ నాయకులు మీకు ప్రభుత్వం మీకు ప్రణాళించినటువంటి అధికారం ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని మీ ఇష్టానుసారం చేసి ఈ రోజు హత్యలకి బాధ్యత ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఎందుకు మాట చెప్తానంటే పోలీస్ యంత్రాంగాన్ని వాళ్ళ గ్రిప్ లో పెట్టుకొని వాళ్ళ ఇష్టానుసారం చేసిన వాళ్ళే, వాళ్ళ ఇష్టానుసారం ఆలోచించిన వాళ్ళే, అలాగే ప్రజాస్వామ్యంగా చేసినటువంటి యాజిటేషన్ దగ్గర చేయకుండా అడ్డుకోవడం కానీ, ఆ మధ్యన టీచర్స్ యాజిటేషన్ చేస్తే మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా కూడా ఆ టీచర్స్ సుమారు 3 లక్షల మంది టీచర్స్, 3 లక్షల మంది టీచర్స్ కాపులు కాయాలంటే ఎంత యంత్రాంగం కావాలండి, ఎంత ఆలోచన చేయాలి. విశాఖలో యాంటీ గూండా స్క్వాడ్ ఏర్పాటు చేశామని, విశాఖ నగర ప్రాముఖ్యత రీత్యా శాంతిభద్రత కాపాడే ప్రయత్నం చేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ మీడియా సమావేశంలో తెలిపారు. నగరంలో 6 నెలల్లో 11 మంది హత్యకు గురయ్యారని చెప్పారు. సైకో ముగ్గురిని హత్య చేయగా క్షణికావేశంలో మరో 3 హత్యకు గురయ్యారని తెలిపారు. వ్యక్తిగత కేసుల్లో 2 రౌడీ షీటర్లు హత్యకు గురయ్యారన్న ఆయన, 6 నెలల్లో 49 మంది రౌడీ షీటర్లను అరెస్ట్ చేశామని, 4 నగర బహిష్కరణ, మళ్ళా 4 పీడీ యాక్ట్ కూడా పెట్టామని చెప్పారు. గంజాయికి సంబంధించి 128 కేసుల్లో 318 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఆగస్టు 8 వరకు 27 హత్యలు జరిగాయి. అయితే దీంట్లో ఒక కేసులో మాత్రమే రౌడీ షీటర్ ఇన్వాల్వ్ అయి వేరే వారిని చంపడం జరిగింది. 2 కేసుల్లో రౌడీ షీటర్స్ వేరే వారి చేతిలో మరణించడం జరిగింది. ఇవి తప్పించి మిగతావన్నీ కూడా ఈ రౌడీ షీటర్స్ కూడా మధ్య మధ్యలో ఆ క్షణికావేశంలో జరిగిన గొడవలో జరిగిన హత్యలు తప్పించి మిగతావన్నీ కూడా ఇల్లీగల్ ఇంటిమసీ, అదేవిధంగా పాత కక్షలు, ఫినాన్షియల్ డిస్ప్యూట్స్, ఇటువంటి వాటి మీద జరిగిన హత్యలు. నిన్నే మనం జరిగిన హత్యను కనుక చూస్తే పెందొత్తిలో జరిగిన హత్యలో అది కుటుంబంలో తన సిస్టర్కి బావ ద్వారా అన్యాయం జరుగుతుందని చెప్పి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన. విశాఖ కిర్లంపూడి లేఅవుట్ శ్రీపాల్ టవర్స్ లో కాసినో ఆన్లైన్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీకాంత్ వివరాలు తెలియజేశారు. 10 లక్షలు డిపాజిట్ చేసి కడలి కిషోర్ అనే వ్యక్తి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు నిర్ధారణ అయ్యిందని, ప్రధాన నిందితుడు కిషోర్ సహా 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కడలి కిషోర్ 26 సంవత్సరాలు, ఇతనితో పాటు మిగతా 6 ఇతను కాకుండా మిగతా 6 అందరూ ఛత్తీస్గఢ్ చెందిన వాళ్ళు. ఒక 1 మాత్రం లోకల్ విశాఖపట్నం సిటీ వారు, ఒకరు నర్సీపట్నం అనకాపల్లి జిల్లా వాళ్ళు ఒకరు ఉన్నారు. దీంట్లో ఈ ప్రధాన ముద్దాయి కడలి కిషోర్ 10 లక్షలు డిపాజిట్ చేసి ఎవరైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ని ఏర్పాటు చేస్తున్నారో వారి దగ్గర హోస్ట్ దగ్గర నుండి సర్వీసెస్ తీసుకొని కొంతకాలం ఛత్తీస్గఢ్లో చేస్తూ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ దీన్ని రెంట్కి తీసుకొని ఈ ఫ్లాట్ను వీళ్ళు ఈ వెబ్సైట్స్ టైగర్ ఎక్స్చేంజ్ 24/7, బెట్ బై, క్రికెట్ బెట్. స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో కన్వీనర్ బి కాంతారావు అధ్యక్షతన విశాఖలోని ఇసుకతోట జంక్షన్ లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి విశాఖ పరిపాలన రాజధానితో సాధ్యమవుతుందని అన్నారు. విశాఖ పరిపాలన రాజధాని నిర్ణయానికి మద్దతుగా విద్యార్థులు
ఉద్యమ స్ఫూర్తితో మానవహారం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు మరియు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. పెట్టుబడిదారులు వ్యాపారులు ఈరోజు చంద్రబాబు యొక్క బినామీలో ఈరోజు ఏదైతే ఉత్తరాంధ్ర ఉందో విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిని అడ్డుకుంటామని చెప్పి అలాగే అరసవెల్లి పాదయాత్ర చేస్తామని చెప్పి ఈరోజు ప్రకటించడం జరుగుతూ ఉంది. మీరు చేసేది పాదయాత్ర లేకపోతే బడుగు బలియన వర్గాలపైన ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం పైన దాడి అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ఏదైతే ఉందో ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది అత్యంత వెనకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ విశాఖపట్నానికి పరిపాలన రాజధాని మాత్రమే సాధ్యం. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా విశాఖపట్నం పరిపాలన రాజధానికి మద్దతు ప్రకటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధి 31వ వార్డ్ గొల్లలపాలెం ఏరియాలో ఉన్న విశాఖ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో అభివృద్ధి పనుల్లో భాగంగా నాడు నేడు ఫేజ్ 2 ద్వారా 1,42,00,000తో చేపట్టిన అభివృద్ధి పనులకు నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలల కంటే ఉన్నతమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పాలనలో తనదైన మార్కు చూపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారని, అందులో భాగంగా సంచలన నిర్ణయాలు తీసుకుని తనదైన మార్కు పాలన సాగిస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో 31వ వార్డ్ కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దొడ్డిబాపు ఆనంద్, రామానంద్, పల్లా శ్రీనివాసరావు, మకర గోపి తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ వ్యవస్థకి ధీటుగా మనం ఉండాలి. మన పిల్లలు చదువుకునే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ మంచి ఆహ్లాదకరంగా మంచి వాతావరణము ఒక సరస్వతి దేవి అక్కడ ఓవర్ అయ్యేలాగా ఒక మంచి మాడ్యులేషన్ ఉండేలాగా ఒక గ్రీన్ బోర్డ్స్ ఈరోజు చూడండి 142,00,000 టాయిలెట్స్కి ఫర్నిచర్కి గ్రీన్ బోర్డ్స్కి ఎలక్ట్రిఫికేషన్కి ఇంకా ఏవైనా బిల్డింగ్ రిట్రోఫిటింగ్ ఏమైనా ఉంటే వాటికి మరి ఈరోజు 1,42,00,000 ఒక కాలేజీకే ఇవ్వడం అంటే దాన్ని బట్టి అది అర్థమవుతుంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముందు చూపు ఏంటి. వారికి కావాల్సిందేమో కంప్లీట్గా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వ అరాచక పాలన అరికట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా పూర్తి చేయాలని సంఘీభావం తెలుపుతూ తిరుపతి జిల్లా సూలూరుపేటలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సూలూరుపేటలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద ప్రత్యేక పూర్ణ కుంభాలతో కలశ స్థాపన చేసి పూజలు నిర్వహించి బజారు వీధుల్లో ర్యాలీ చేపట్టారు. సూలూరుపేటలోని చెంగాలమ్మ ఆలయం చేరుకుని చెంగాలమ్మ తల్లికి పూర్ణ కుంభంతో రాహుల్ జోడో యాత్ర విజయవంతంగా ముగియాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి స్వాగతం పలికి పూజలు చేసి ఆలయ మర్యాదలు అందజేశారు. పెద్దవారికి సహాయం చేయాలా? ఏం ఎప్పుడు చేయాలా? ఏది అవసరం అది చేయాలి. చదువులో చేయాలా? ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ హయాంలో మా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఏం చెప్పాడని నేను మేము చెప్తున్నాను మీకు. చనిపోయే ముందు రోజు కూడా అసెంబ్లీ గాంధీ భవన్ లో చెప్పినటువంటి మాటలు ఆయన 3 రోజుల్లో చనిపోతాడు. ఆయన మేమందరం ఉన్నాం ఆ మీటింగ్ లో. రాజశేఖర రెడ్డి చెప్పింది ఏంటంటే మనకు 183 సీట్లు వచ్చినాయి ముందు ఎలక్షన్లో, ఇప్పుడు మనకు 153 వచ్చినాయి, 31 సీట్లు తగ్గింది. మనం ఎంత బాగా పరిపాలించినా మనకి ఎందుకు జనం మన ఓట్లు సీట్లు తగ్గినాయి, అందువల్ల దీన్ని మనం తిరుపతి జిల్లా సూలూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు నిరసన తెలియజేశారు. టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంట్ టీడీపీ కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాలని తీర్మానించడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అదే పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పేరు మార్పుకు రూపొందించిన ప్రతిపాదనల జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన తెలియజేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఎంత విడ్డూరంగా ఉందో ప్రతి దగ్గర వాళ్ళ గురించి చీదరించుకోవడం తప్పితే మంచి చెప్పుకునేవాడు ఒక్కడు లేకుండా వచ్చేసాడు. ఈరోజు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి మహనీయులందరినీ ఎంత అవమానించారు అనేదానికి ఇది ఒక నిదర్శనంగా నిలిచిపోయారు. ఎక్కడైనా పెద్దవాళ్ళ పేరు గొప్పవాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళని చిరస్మరణంగా స్మరించుకునే దానికోసం వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ అని ఉంది, దొడ్డి సుబ్బారెడ్డి వాళ్ళు ఇచ్చారు ఆ స్థలం.
ఏసీ సుబ్బారెడ్డి వాళ్ళు డబ్బులు ఇచ్చారా? ఏసీ సుబ్బారెడ్డి అని అంటే ఒక గొప్ప వ్యక్తి, నెల్లూరు జిల్లాలో ఒక మంచి వ్యక్తి, 35 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు నెల్లూరు జిల్లాలో, అనేక రకమైన మంత్రులు చేశారు, అందుకని ఆయన పేరు పెట్టారు. తప్పేంది? అదే రకంగా ఒంగోలులో రిమ్స్ రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పెట్టాడు. ఆయన ఏమైనా కాపీ మేస్టర్ పనిచేశాడా రాజీవ్ గాంధీ గారు? విజయవాడలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా ప్రభుత్వం మార్పు చేయడాన్ని నిరసిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో టీడీపీ నేత బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పాలనంటే బటన్ నొక్కడం, పేర్లు మార్చడం మాత్రమే అని వైసీపీ నేతలు అనుకుంటున్నారని అన్నారు. తెలుగు జాతికి గర్వించదగ్గ యుగ పురుషుడు ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి తొలగించడం తొందరపాటు చర్య అని, ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురి కాకముందే చేసిన తప్పును సవరించుకొని ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం మండల టీడీపీ అధ్యక్షుడు కంటం సిటీ శ్రీనివాస్, సర్పంచ్ బూసి జయలక్ష్మి భాస్కర్రావు, జిల్లా టీడీపీ కార్యదర్శి ఎల్లమెల్లి జగన్మోహన్ రావు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు కముజ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ యూనివర్సిటీ పేరు మార్చడం అనేది ఒక మూర్ఖుడు పరిపాలన ఉంటే ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాడో దానికి ఒక ఉదాహరణగా నేను తెలియజేస్తా ఉన్నాను. చేతనైతే ఏదైనా కొత్త సంస్థలు తెచ్చి కొత్త సంస్కరణలు చేసి కొత్తగా ఏదైనా కట్టి ఏ పేరెట్టుకున్నా ఎవరికి ఇబ్బంది ఉండదు, కానీ ఈ ముఖ్యమంత్రి కొత్తది 3.5 ఏళ్ళుగా సాధించింది ఏమీ లేదు, కానీ ఉన్న పేరునే మార్చి కొత్త పేర్లు పెట్టి ఒక బటన్ నొక్కడం, పేర్లు మార్చడమే అది ముఖ్యమంత్రిగా బాధ్యతగా భావిస్తూ ఉన్నారు. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ తెలుగు వాడే ఆత్మగౌరవానికి ప్రతీక. రైతుల అనుమతి లేకుండా నిర్మిస్తున్న గ్యాస్ పైప్ లైన్ పనులు నిలుపుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారపు సింహాచలం, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గంగారపు ఈశ్వరమ్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బైవీరి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం గెయిల్ చీఫ్ మేనేజర్ కార్యాలయం వద్ద గ్యాస్ పైప్ లైన్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ముందుగా అరసవెల్లి జంక్షన్ నుండి గెయిల్ కార్యాలయం వరకు బాధిత రైతుల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గెయిల్ చీఫ్ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. సముద్రం ఒడ్డు అంటే వేయకుండా గ్రామాల్లోని పంట పొలాల్లో వేయడం సరైనది కాదని ఈ సందర్భంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు శ్రీకాకుళం రూరల్ మండలంలోనే 2 కోట్ల నుండి 3 కోట్ల వరకు భూముల ధర పెరుగుతుంటే అతి తక్కువ రేటు ఇచ్చి ఈవేళ భూములు సేకరిస్తామని చెప్తున్నారు. ఈ భూ సేకరణ కూడా చట్ట విరుద్ధంగా చేస్తున్న పరిస్థితి ఉంది. 2013 భూ సేకరణ చట్టానికి విరుద్ధంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా భూ సమీకరణ చేస్తున్నారు. ఈవేళ భూముల్లో రైతులు అడ్డుకుంటే రైతుల్ని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కేసు మీకు అరెస్ట్ చేస్తాం, ఎలక్ట్రీన్ తెప్పిస్తాం అని చెప్పి గెయిల్ సంస్థ వారు బెదిరిస్తున్నారు. కాబట్టి ఈ విధానాన్ని మీకు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే పైప్ లైన్లు నిలుపుదల చేయకపోతే రానున్న రోజుల్లో రైతాంగం అంతా కలిసి. తిరుపతి జిల్లాలో 3 వేర్వేరు సంఘటనలలో 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. వారి నుంచి 23 ఎర్రచందనం దుంగలు, 4 ఇనుప గొడ్డాలు, బజాజ్ ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడ సుందర్రావు తెలిపారు. టాస్క్ ఫోర్స్ డీఏజీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్పీ మేడ సుందర్రావు ఆధ్వర్యంలో డీఎస్పీ మురళీధర్ పర్యవేక్షణలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన టీంలు కూంబింగ్ చేపట్టాయని చెప్పారు. ఒక టీం బాకరాపేట ఘాట్ భీమవరం ఫారెస్ట్ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా చామల ఈస్ట్ బీట్ నాంచారమ్మ చెరువు దగ్గర కొందరు స్మగ్లర్ ఎర్రచందన దుంగలు మోసుకుని వెళ్తూ కనిపించారని, వీరిని చుట్టుముట్టగా వారు దొంగలను పడేసి పారిపోయినట్లు తెలిపారు. అయితే తమిళనాడు తిరువన్నమలై జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ అనే స్మగ్లర్ను పట్టుకున్నట్లు చెప్పారు. అక్కడ 9 ఎర్రచందన దొంగలను స్వాధీనం చేసుకున్నారని, అదేవిధంగా తెల్లవారుజామున మరో టీం బాలపల్లి రేంజ్ కంగిమడుగు వద్ద కూంబింగ్ చేస్తుండగా వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా దొంగలను పడేసి పారిపోయారన్నారు. ఆ ప్రాంతంలో 14 ఎర్రచందన దొంగలు లభించాయని చెప్పారు. చిత్తూరు జిల్లా నగర నియోజకవర్గం స్థానిక టవర్ క్లాక్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి రోడ్డుపై బైఠాయించి టీడీపీ శ్రేణులు నిరసన తెలియజేశారు. అనంతరం గాలిబాను ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుందని అన్నారు. వివాదాస్పద నిర్ణయాలతో కుల మత ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ తాజాగా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పుతో వైసీపీ ప్రభుత్వం పదనాన్ని కోరుకుంటుందన్నారు. పిల్లలకు కానీ పనిచేసే డాక్టర్లకు కానీ ఆంధ్రలో ఉన్న జనాలకు కానీ ఏదన్నా ఒక రూపాయి లాభం ఉందంటే ఏ మటుకు లాభం లేని పనికిమాలిన చర్యలు ఉంటుంది. అంటే పేర్లు మార్చుకుంటే యూనివర్సిటీ బాగుపడిపోతుందా, లేకపోతే వైద్యులకి మంచి మంచి ఆరోగ్యం వచ్చేస్తుంది? ఏమీ సంబంధం లేని పనులు చేస్తూ అంటే భవనాలకు రంగులు వేసుకోవడం, ఉన్న పేర్లు మార్చుకోవడం, ఇవన్నీ చేసి అభివృద్ధి చేశాం మేము, అందరు ప్రజల కోరిక మీద చేశామని చెప్తాం. నిన్న అసెంబ్లీలో చూసాం ఎన్టీఆర్ పేరు వస్తూ ఎన్టీఆర్ పేరు మారుస్తూ ఆయనకి ఎందుకు మారుస్తూ చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని పెడతాం.
తిరుపతి రైల్వే స్టేషన్ దక్షిణం వైపున ఉన్న లక్షలాది ప్రజల దశాబ్దాల కళ నేటికి నెరవేరిందని, రాయల్ చెరువు అండర్ రైల్వే బ్రిడ్జ్ను ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే బొమ్మన కర్ణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి రైల్వే విభాగం సంయుక్తంగా నిర్మించిన ఆర్సీ రోడ్ అండర్ రైల్వే బ్రిడ్జ్ ప్రారంభాన్ని తిరుపతి ఎమ్మెల్యే బొమ్మన కర్ణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణలు ప్రారంభించారు. ఎమ్మెల్యే బొమ్మన కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్సీ రోడ్ రైల్వే గేట్ వలన దశాబ్దాలుగా ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు పడ్డారని, అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం తాము కూడా అనేక ఉద్యమాలు చేయడం జరిగిందని గుర్తు చేస్తూ, నేటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులోకి రావడం జరిగిందన్నారు. కోవిడ్ పరిస్థితులు, వరదల వల్ల ఆలస్యం జరిగినా కూడా రైల్వే భాగస్వామ్యంతో తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహణలో అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చాలా చక్కగా జరిగిందని ఎమ్మెల్యే బొమ్మన కర్ణాకర్ రెడ్డి అధికారులను అభినందించారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన ఆస్వారావుపేట రోడ్డు కాకర్ల కాంప్లెక్స్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమం పట్టణ అధ్యక్షులు మాట్లాడుతూ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యొక్క పేరుని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చడం జగన్ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందడానికే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్న ఎన్టీఆర్ని ఎవరూ చెరపలేరని అన్నారు. మహిళా నేత పగడం సౌభాగ్యవతి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును అనేక సమస్యలకు పెట్టినా వాటిని అలాగే ఉంచడం జరిగిందని గుర్తు చేశారు. బొబ్బర్ రాజ్పాల్, పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పెనుబోయిన మహేష్, చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పరిపాలనలో ప్రతిదీ కూడా నాశనం చేయడానికి, కోల్చడానికి తప్ప అభివృద్ధి అనేది లేకుండా ఆయన తమలక్ పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మరి వాటికి వ్యతిరేకంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ యూనివర్సిటీ యొక్క జీవో ఏదైతే ఇచ్చావో నువ్వు అది రద్దు చేయకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు వదులుతుంది. మరి అలాగే డిమాండ్ కూడా చేస్తున్నాం, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే గతంలో 40 సంవత్సరాలకి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, మరి ఆ నాటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పరిపాలన చేశాడు. మరి అలాగా విగ్రహాలు ఏపీ చేయాలనుకుంటే ఈవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తు కూడా కనపడరు. మరి ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష. గృహ నిర్మాణంలో వెనుకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశం. కనీస మౌలిక సౌకర్యాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని సూచన. చక్కెర ద్రావకం నుంచి బయో ఇంధనాన్ని తయారు చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసిందన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. తూర్పుగోదావరి జిల్లాలో 5 ఫ్లైఓవర్లకు మంత్రి శంకుస్థాపన. దసరా నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో ఏర్పాట్లు. స్థానిక ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి తానేటి వనిత. ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేదలకు వైఎస్ఆర్ అండగా నిలిచారన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. అందుకోసమే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టామని వెల్లడి. గుంటూరులో మరోసారి ఎన్ఐఏ సోదాలు. ఉగ్రవాద కార్యకలాపాలపై ఫోకస్ పెట్టిన అధికారులు. బడుగు బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందన్న మంత్రి బూడి ముచ్చాలనాయుడు. బీసీలంతా వైసీపీతోనే ఉన్నారన్న ఉప ముఖ్యమంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.